నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గగన్ విహార్లో పార్కింగ్ చేసిన ఒక కారులోంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కన ఉన్న మరో మూడు కార్లకు వ్యాపించాయి. దీంతో అటువైపు నుంచి రాకపోకలు సాగించిన వాహనదారులకు కొద్దిసేపు ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటా ఉట్టిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఓవైపు వీకెండ్ అయిన శనివారం కావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్కు సందర్శకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా మరేదైనా కారణాలతో జరిగాయా అనే విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆబిడ్స్ పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున చెలరేగిన ఈ మంటలతో స్థానికులు సందర్శకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సంబంధిత పోలీసులు తెలిపారు. ఐదు కార్లు